ప్రస్తుత కాలంలో కూడా చాలా మంది కనీస అవసరాలకు కూడా నోచుకోవడం లేదని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పే కథనమే బెస్ట్ ఎగ్జాంపుల్. 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండడం నిజంగా సిగ్గుచేటు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఓసారి చూడండి. దీనిని చూడగానే మీకు కూడా అయ్యో పాపమని అనిపిస్తోంది కదా. ఓ సెక్యూరిటీ గార్డ్ భోజనం చేయడానికి రెడీ అయ్యాడు. తన స్నేహితుడు ఏం తెచ్చుకున్నాడో చూద్దామని మరో వ్యక్తి బాక్స్ ఓపెన్ చేశాడు. అంతే, అందులో ఉన్నవి చూసి షాక్ అయ్యాడు. లంచ్ బాక్స్లో కేవలం నీటిలో కలిసిన అన్నం, ఓ ఉల్లిపాయ, మూడు వెల్లుల్లిపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంట్రా, రోజూ నువ్వు తినేది ఇవేనా అని అడిగాడు. దాంతో అతడు మౌనం వహించాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్ ఫ్రెండ్కు విషయం అర్థమైపోయింది. ఈ స్నేహితులది మలేషియా. అపిత్ లిడ్ అనే ఫేస్బుక్ యూజర్ తన సెక్యూరిటీ గార్డ్ ఫ్రెండ్ గురించి తన అకౌంట్లో ఈ ఫోటో షేర్ చేసి ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పనిచేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తన కోసం ఉంచుకుంటాడు. అలా దాచుకున్న డబ్బుతోనే ఇలాంటి భోజనం తింటున్నాడు. ప్రతిరోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడం లేదు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 6,000 మంది ఈ స్టోరీని షేర్ చేశారు. ఇతడి పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతారు. ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది. ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్, నీకు మంచి జరుగుతుంది అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మైస్టార్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.